श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम्। ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दां। मे 26 बुधवारं दिनफलानि परिशीलिस्ते पौर्णमि तिथि उंदी, अनुराध नक्षत्रं उंदी। बुधवारं अनुराध नक्षत्रंतो कलिसि वस्ते सौम्य योगं उंटुंदी। ఈ సౌమ్య యోగం అనేది సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది। కాబట్టి 12 రాశుల వాళ్ళకి ప్రయాణాల ద్వారా విశేషమైనటువంటి సౌఖ్యాలు కలగడానికి ఈ రోజు యోగం చాలా బాగుంది। ముఖ్యమైన ప్రయాణాలని 12 రాశుల వాళ్ళు చక్కగా నిర్వహించుకోవచ్చు। అలాగే రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైనటువంటి బుధుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు, అంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు। బుధుడు ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా రంగంలో గాని ఉద్యోగ రంగంలో గాని వ్యాపార రంగంలో గాని ఈ మూడు రంగాల్లో ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకుంటే ఆ డిసిషన్స్ అన్ని మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి। అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతైన శని మకర రాశిలో సొంత ఇంట్లో ఉన్నాడు, అందువల్ల కష్టపడితే విజయం వరిస్తుంది। శ్రమతో విజయం లభించడానికి 12 రాశుల వాళ్ళకి ఈ రోజు గ్రహాల స్టేటస్ చాలా ఫేవరబుల్ గా ఉంది। అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు। ఈ రోజు అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు। కంప్యూటర్ కోచింగ్లు జాయిన్ అవ్వచ్చు। తైలాభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది। దరిద్రం పోవాలంటే ఈ రోజు నువ్వుల్లోని శరీరానికి రాసుకొని స్నానం చేయాలి। నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి అనురాధ నక్షత్ర బలం పనిచేస్తుంది। అలాగే భూములు గృహాల కొనుగోలుకు సంబంధించిన దస్తావేజులు రాయించుకోవడానికి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది। కొత్తగా వాహనాలు కొనడానికి వాటిని ఉపయోగించుకోవడానికి కూడా అనురాధ నక్షత్ర బలం పనిచేస్తుంది। సర్జరీలు చేయడానికి కూడా అనురాధ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది। కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ రోజు 12 రాశుల వాళ్ళు ఈ పనుల్లో ఏవైనా చేసుకోవచ్చు। అలాగే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది, అదే వైశాఖ పౌర్ణమి కూర్మ జయంతి। వైశాఖ పౌర్ణమి కూర్మ జయంతి సందర్భంగా ఈ రోజు 12 రాశుల వాళ్ళు కుండలో పానకం నింపి ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది। అలా వీలు కాకపోతే కుండలో నీళ్లు పోసి నీళ్లు పోసిన కుండ ఎవరికైనా దానం ఇస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి। లేదా గొడుగు దానం ఇచ్చినా చెప్పులు దానం ఇచ్చినా మీకున్న దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది। అలాగే ఈ రోజు దానాలు ఇవ్వలేని వాళ్ళు ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి ఫోటో ఉంటే సత్యనారాయణ స్వామి వారి ఫోటో దగ్గర తులసి దళాలుంచి నమస్కారం చేసుకోండి। అలా చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి। అలాగే కూర్మ జయంతి కాబట్టి 12 రాశుల వాళ్ళు ఒక చిన్న మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటే రాబోయే కాలం మొత్తం కూడా విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది। భూలాభం గృహలాభం కలగటానికి 12 రాశుల వాళ్ళు ఈ రోజు ఓం నమో భగవతే కుంకుర్మాయ ధరాధర దురంధరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి। ఓం నమో భగవతే కుంకుర్మాయ ధరాధర దురంధరాయ నమః ఈ మంత్రం 11 సార్లు చదువుకొని కూర్మ జయంతి సందర్భంగా బయటికి వెళ్తే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు। రాబోయే కాలంలో కూడా విశేషమైన శుభయోగం కలుగుతుంది। అలాగే ఈ రోజు బుధవారం కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళకి అప్పు ఇవ్వకూడదు। బుధవారం అప్పిస్తే తిరిగి రావటం అనేది చాలా కష్టమవుతుంది। అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో బుధహోర బలం ఎక్కువగా ఉంటుంది। ఈ బుధహోర బలం ఎక్కువగా ఉన్న టైంలో వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు చేస్తే చాలా మంచిది। మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో బుధహోరం ఉన్న టైంలో జాయిన్ అవ్వండి, ఆ కోర్సుల వల్ల విశేషమైన ప్రయోజనం కలుగుతుంది। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు। మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, మీకేమైనా సందేహాలుంటే కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।